ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, కొండవారిపల్లి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి టార్గెట్, ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 10 ఏళ్ళు ఉంటారా? ఫెవికాల్ రాసుకున్నారా? ఫెవికాల్ లేచే అవకాశం లేదా? వేరికి వేరే వాళ్ళకి ఎవరు కుర్చీ లాగే అవకాశం కూడా ఎవరా? పక్కన వాళ్ళు తోసేసే అవకాశం కూడా ఎవరా? వారు ఏమి చేయరు. ఢిల్లీ నుంచి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని లాగేది పక్కన పడేద్దాం? నాకు ప్రకృతి మీద ఎక్కువ నమ్మకం. నేను విపరీతంగా వ్యవహరించను. ప్రకృతి నాకు అనుకూలిస్తుంది, కనుకరిస్తుంది. నేను తెలంగాణ వస్తుందో రాదో అని అనుమానించినప్పుడు మీ బోటోలో చెప్పిన తెలంగాణ వస్తుందని చెప్పిన, వచ్చిన తెలంగాణ నేను డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. మన ఇద్దరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ కళ్ళ ముందల్లే ఇది జరిగింది కదా. ఇంకొక 10 ఇయర్స్ అనేది ఎంత దూరం ఉంది మన ఇద్దరికి చూస్తుంటే అయిపోద్ది, 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు ఉంది. 10 ఇయర్స్ తొందరగానే అయిపోద్ది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇది, ఇది బీఆర్ఎస్ కాదు, ఇది ప్రాంతీయ పార్టీ కాదు. కాంగ్రెస్లో ఈ రోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో తెలియదు. అయినా మీరు మీ కుర్చీ అంత పదిలిగాని స్ట్రాంగ్ ఎట్లా? మన వ్యవహార శైలిలో తప్పు లేనప్పుడు, మన చిత్తశుద్ధిలో లోపం లేనప్పుడు, మనకు వ్యక్తిగతమైన స్వార్థం లేనప్పుడు పార్టీ మనల్ని ఎందుకు వద్దంటది? మీ ప్రత్యర్థులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఏం చేయదు. నేను చెప్పేది ఒకటే, తెలంగాణ సమాజంలో ఉండే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ కంటెస్టెడ్ పర్సన్స్ కానీ, నేను ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రిని. భేషజాలు లేకుండా మీరు నన్ను కలవండి, ప్రభుత్వానికి సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడుపుకుందాం అందరం కలిసి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం. మీ మేనిఫెస్టో, మీ ఎజెండా మీద మీరు మాట్లాడితే మా ఎజెండా మీద మేము మాట్లాడతాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు, ప్రజలకు మేలు జరిగే పనులను చేద్దాము. వ్యక్తిగతంగా ఏదో పెట్టుకొని అంటే ఒకటి, ఒక మనిషిని మేము భరించలేము, మేము సహించలేము, ఆ వ్యక్తి ఆ కుర్చీలు ఉంటే మేము చూడలేము, ఇట్లాంటి అసూయలు వదిలేయండి. అయిపోయింది, వచ్చినా కూసున్నా గుర్తించండి, మర్యాద గౌరవించండి, కుర్చీకైనా గౌరవించండి. ఇప్పుడు గతంలో మీరు ఉన్నప్పుడు అన్నారు కదా, ముఖ్యమంత్రి కుర్చీని పట్టుకొని ఎట్లా అంటారా? ఈరోజు మీరు అనొచ్చా? ఈ కుర్చీ ప్రజలిచ్చిందే కదా, నేను కూడా ముఖ్యమంత్రిని కదా, నేనేం అటెండర్ని కాదు కదా, అటెండర్ని అయినా కూడా దూషించడానికి వీల్లేదు కదా. కేసీఆర్కి ఏం మెసేజ్ చెప్తారు? కేసీఆర్ గారికి నేను చెప్తున్నా, వారి అనుభవం అంతా తెలంగాణ కోసం ఉపయోగపడాలి. వారు ఫస్ట్ మానసికంగా సిద్ధం అవ్వాలి. ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతను పరిపాలన చేస్తున్నాడు. అతను గతంలో మంత్రి చేయకపోయినా ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి మీ అనుభవంతో ఏమైనా సలహా సూచనలు ఇస్తే మేము తీసుకుంటాము. మీ గౌరవానికి ఎప్పుడు భంగం కలిగించము. బీఆర్ఎస్ని బతకనిస్తారా, కథం చేస్తారా? నాకు అట్లాంటి టార్గెటే పెట్టుకోను. వాళ్ళు ఎన్నికలు వదిలేసే విధానాన్ని చూస్తే వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్యలు చేసుకోవడానికి వేగంగా పరిగెత్తుతున్నారు. నేను ఏదో ఒక పార్టీతో ఎన్నికలలో పోటీ పడాల్సిందే, అది బీఆర్ఎస్ఆ బీజేపీ, వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలి. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు మిగులుతారు, ఎవరెవరికి స్పేస్ ఇస్తారు, ఎవరెవరు ఫినిష్ అవుతారు అనేది వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలా. ఢిల్లీకి ఏం మెసేజ్ చెప్తారు? మోడీ గారికి, వారు ఇప్పటికి కూడా పెద్దన్నగా పెద్దన్న పాత్ర పోషించాలి. మాలాంటి కొత్తగా అధికారంలోకి ప్రజలిస్తే వచ్చిన వాళ్ళం, మేము కూడా కష్టపడే పైకి వచ్చినాము. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవాలని మీరు చేస్తున్న ప్రయత్నం, మీ పార్టీ మీ విధానం ఓకే, కానీ మీకు ఎట్లయితే పార్టీ మీ విధానము ఎన్నికల గెలవాలనే తాపత్రయమో పట్టుదల ఉందో మాకు కూడా అట్లనే ఉంటుంది కదా. 2001లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు కూడా ఇదే పొజిషన్ కదా. మీరు ఎమ్మెల్యే కాకుండానే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు, మీరు 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసారు, 15 ప్రధానమంత్రిగా చేసారు. మీరు కూడా ఒక కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళే కదా. మీలాగా ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పించాలా, వాళ్ళకు కూడా కొంత పరిపాలన చేయడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే వారు నిజంగా పెద్దన్న అనే బాధ్యత నెరవేర్చినట్టు. ఇలా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారంటే దేశమంతా గౌరవిస్తారు, ప్రతిపక్షం కూడా గౌరవిస్తుంది. ఎందుకు? వారి వ్యవహార శైలి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లేకపోతే నందమూరి తారక రామారావు గారు ఉన్నారంటే సమాజం అంతా గౌరవిస్తుంది. ఎందుకు? వారు ఆ హుందాగా వ్యవహరించింది కాబట్టి, సమాజానికి ఉపయోగపడే విధానాలను చేపట్టిండు కాబట్టి ఆ రకమైన పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారి నుంచి కూడా నేను అదే ఆశిస్తున్నా.